నాన్నా, నేను 12వ క్లాస్ కి వచ్చేసాను. నాకు తెలుసమ్మా శాలు. మీరు పూర్తిగా మర్చిపోయారేమో అని అనుకున్నాను. మీరు ఇంట్లో అసలే తక్కువ సేపే ఉంటారు కదా, నేను ఒక కోచింగ్ కి వెళ్ళాల్సి ఉంది. అదే విషయం. ఆ మనోహర్ శర్మ నా స్నేహితుడు. ఈ ఊళ్ళోనే అత్యంత ధనికుడు అతను. ఆయన ఆధ్వర్యంలోనే నతాషా కోచింగ్ సెంటర్ నడుస్తుంది. నేను నీ కోసం అక్కడ సీట్ మాట్లాడతాను. శాలు తండ్రి నతాషా కోచింగ్ సెంటర్ కి వెళ్తారు. రాత్రి 10 అయిపోయింది. కానీ శాలు తండ్రి ఇంటికి తిరిగి రారు. మీ నాన్న ఇంకా రాలేదేంటి? కాస్త ఫోన్ చెయ్యి. శాలు ఫోన్ చేస్తుంది. నాన్న ఫోన్ ఎత్తడం లేదు. శాలు తన తల్లితో కలిసి నటాషా కోచింగ్ సెంటర్కి వెళ్తారు. వాళ్ళు చూసేసరికి శాలు నాన్నగారి శవం ఫ్యాన్కి వేలాడుతూ ఉంటుంది. శాలు గట్టిగా కేక పెడుతుంది. శాలు తండ్రిని ఎవరు చంపారు? అసలు నటాషా కోచింగ్ సెంటర్ రహస్యమేంటి? రండి చూద్దాం. మన కథ భూతాల కోచింగ్ సెంటర్. రమేష్ కుటుంబం ఉత్తరప్రదేశ్లో బరేలీ జిల్లాలో ఉండేవారు. రమేష్ ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్. నానా, మీరు డ్యూటీ నుండి వచ్చేటప్పుడు నాకు మెమోస్ తీసుకురండి. అలాగే తల్లి. రమేష్ డ్యూటీ నుండి వస్తాడు. కాని తను ఏదో బాధలో ఉన్నాడు. ఏవైంది, ఇంత దిగులుగా ఎందుకున్నారు? స్కూలు మూసేస్తున్నారు, నా ఉద్యోగం పోయింది. నానా, మీరొక కోచింగ్ సెంటర్ పెట్టుకోండి. మీరు లెక్కలు బాగా చెప్తారు, అలాగే కోచింగ్ సెంటర్లో ఆదాయం కూడా బాగుంటుంది. మా కోచింగ్ సార్ని చూడండి, నెలకి లక్షల్లో సంపాదిస్తున్నారు. రమేష్ ఒక స్థలం కొనుక్కొని అక్కడ తన కోచింగ్ సెంటర్ మొదలు పెడతాడు. దానికి పేరు పెడతాడు నతాషా కోచింగ్ సెంటర్ అని. రమేష్ చాలా కష్టపడి చాలా చక్కగా తమ విద్యార్థులని చదివిస్తాడు. అందుకే కొద్ది రోజుల్లోనే అతని కోచింగ్ సెంటర్ బాగా నడవడం మొదలు పెడుతుంది. ఆ ఊర్లో అందరికన్నా పెద్ద బిజినెస్ మ్యాన్ మనోహర్ శర్మకి నతాషా కోచింగ్ సెంటర్ మీద కన్ను పడుతుంది. ఒకవేళ ఈ కోచింగ్ సెంటర్ నాదైతే చాలా బాగుంటుంది కదా. ఒకరోజు మనోహర్ రమేష్ ఇంటికి వెళ్తాడు. నతాషా కోచింగ్ సెంటర్ మీదేనా? అవునండి, చెప్పండి. నా పేరు మనోహర్ శర్మ. నా పేరు వినే ఉంటారు కదా. నా కోరిక ఏంటంటే, నువ్వు నీ కోచింగ్ సెంటర్ని నాకు అమ్మేస్తే నేను అందులో ఫిజిక్స్ ఇంకా కెమిస్ట్రీ టీచర్స్ని కూడా పెట్టేస్తాను. మ్యాథ్స్ నువ్వు చదివిద్దు గాని ఆ కోచింగ్ సెంటర్ మాత్రం నాకిందే పనిచేస్తుంది. లేదు, నేను దాన్ని అసలు అమ్మను. ఈ ఊరి మొత్తంలో ఎవరు నన్ను కాదనలేరు. నా మనసుకి ఏది నచ్చితే నేను దాన్నే కొని తీరుతాను. నేను మీతో చెప్పాను కదా, నేను అమ్మేది లేదు. అయితే సరే. మనోహర్ రాత్రి వేళ కొందరు రౌడీలను రమేష్ ఇంటికి పంపిస్తాడు. వాళ్ళు రమేష్ కుటుంబాన్ని మొత్తం చంపేస్తారు. మనోహర్ నతాషా కోచింగ్ సెంటర్లో తన టీచర్స్ ని పెట్టేస్తాడు. ఆ కోచింగ్ సెంటర్ తన ఆధ్వర్యంలోనే నడుస్తూ ఉంటుంది. 2 ఏళ్ల తర్వాత. పదండి పిల్లలు, ఇక అయిపోయింది, ఇక మనం దీపావళి సెలవుల తర్వాతే కలుస్తాం. విద్యార్థులందరూ వెళ్ళిపోతారు. టీచర్ బోర్డుని తుడుస్తూ ఉంటాడు. టీచర్కి ముగ్గురు బెంచీల మీద కూర్చున్నట్టు కనిపిస్తారు. ఆ ముగ్గురు రమేష్, రమేష్ భార్య, ఇంకా రమేష్ కూతురి భూతాలు. వాళ్ల మొహాలు భయంకరంగా ఉన్నాయి. అదేంటి, మీరంతా ఎవరు? ఇక్కడి నుండి వెళ్ళండి. ముగ్గురు ఆత్మలు ఆ టీచర్ పీక నొక్కి అతన్ని చంపేస్తాయి. మరుసటి రోజు మనోహర్ శర్మ కోచింగ్ కి చేరుకుంటాడు. సీసీటీవీ చెక్ చేయండి. మనోహర్ చూసేసరికి రమేష్ కుటుంబం వాళ్ల దెయ్యాలు అన్ని కలిసి టీచర్ని చంపేశాయి. అయ్యో, వీళ్ళు ఆ ముగ్గురే కదా. బహుశా వీళ్ళ ఆత్మలు ఇంకా తిరుగుతున్నాయి. ఒకవేళ ఈ సీసీటీవీ ఫుటేజ్ పోలీసులకు చిక్కితే గనక ఆ పోలీసులు రమేష్ హత్య గురించి కూడా ఆరా తీస్తారు. వాళ్ళు నన్ను అనుమానించవచ్చు. అందుకే పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అనవసరం.
మనోహర్ భయపడిపోతాడు. తను వెంటనే తన ఇంటికి చేరుకొని ఇంటి చుట్టూ బాడీగార్డులని నియమిస్తాడు. అలాగే ఒక మంత్రగాడిని పిలిపించి పూజలు యాగాలు చేయిస్తాడు. ఆ ముగ్గురు ఆత్మలు నా దగ్గరికి రావు కదా గురువుగారు? లేదు, నువ్వు నిశ్చింతగా నిద్రపో. మనోహర్ రాత్రి మంచం మీద పడుకుంటాడు. హఠాత్తుగా తనకి తెలివి వస్తుంది. అక్కడ రమేష్ కుటుంబం భయంకరమైన మొహాలతో తన ఎదురుగా కనబడతారు. నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి. సంతోషంగా ఉన్న మా కుటుంబాన్ని నువ్వు నీ అత్యాశ కారణంగా నాశనం చేశావు. మనోహర్ తన గది నుండి బయటికి పరిగెడతాడు. వెళ్లి తన కార్ని స్టార్ట్ చేస్తాడు. తన కారులో మంత్రగాడి ఇంటి వైపు బయలుదేరతాడు. ఆ మూడు ఆత్మలు తన కారులోకి వచ్చేస్తాయి. ఇక నువ్వు మా దగ్గర నుండి తప్పించుకొని పారిపోలేవు. మనోహర్ భయపడిపోయి కారు అదుపు తప్పుతాడు. ఇక తన కారు లోయలో పడిపోతుంది. మనోహర్ చనిపోతాడు. ఇవాళ్టికి నతాషా కోచింగ్ సెంటర్లో రమేష్ ఆత్మ తిరుగుతోంది. అందుకే అందరూ అక్కడికి వెళ్లడానికి భయపడుతూ ఉంటారు. ఆజాంగఢ్లో ఒక ఇంట్లో రాత్రిపూట అరుపులు కేకలు వినిపిస్తూ ఉండేవి. అసలు అలా ఎందుకు జరుగుతుందో రండి తెలుసుకుందాం. రామానుజ్ అలాగే తన కుటుంబం మద్రాసులో ఒక చిన్న ఊర్లో ఉండేవారు. అమ్మా, మనం ఆజాంగఢ్కి వెళ్ళి తీరాలి, నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది. సరే, నువ్వు నీ పిల్లం వెళ్ళండి, నేను స్వరా ఇక్కడే ఉంటాం. కానీ అమ్మా, నేను నువ్వు లేకుండా అలాగే నా బంగారు తల్లి లేకుండా ఎలా ఉండగలను? అదంతా నాకు తెలియదు. నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే చేస్తాను. ఏదేమైనా నాకు నార్త్ ఇండియా వెళ్ళడం ఇష్టం లేదు. అక్కడ అలవాట్లు పద్ధతులు ఇక్కడ అలవాట్లు పద్ధతులు ఒక్కలా ఉండవు. అలాగే మన కులదేవత కూడా ఇక్కడే ఉంటారు కదా, నేను రావడం లేదు. నువ్వు కావాలని నీ కూతుర్ని కూడా తీసుకుని పో. ఎలాగో తను ఇప్పుడు పెద్దదైపోయింది, ఈ ఊర్లో కాలేజీ కూడా లేదు కదా, బహుశా అక్కడ దీనికి మంచి చదువు కూడా వస్తుందేమో. అమ్మా, అయితే ఇదే నీ ఆఖరి నిర్ణయమా? అవును. రామానుజం ఎంత బతిమాలినా కూడా తన తల్లి ఆజాంగఢ్ రావడానికి అస్సలు సిద్ధపడలేదు. అందుకు రామానుజ్ తన భార్య తన కూతురు సామాన్లు సర్దుకోవడం మొదలుపెట్టారు. స్వరా, గుర్తుపెట్టుకో, అక్కడికి వెళ్ళి మన పద్ధతిని మర్చిపోవద్దు. అలాగే రోజు కులదేవతకి పూజ చేస్తూ ఉండు, లేదా ఆవిడకి కోపం వస్తుంది. మన కులదేవత కోపాన్ని తగ్గించడం చాలా కష్టం. ఆ మరుసటి రోజు రామానుజ్ తన భార్య కూతుర్ని తీసుకుని ప్రభుత్వ వాహనంలో బయలుదేరి వెళ్ళిపోయాడు. కానీ వాళ్ళకి మాత్రం ఏం తెలుసు? వాళ్ళకి అసలు ఏం జరగబోతుందో? వాళ్ళు పాపం చాలా సంతోషంగా ఉన్నారు. ఎంత బాగుండేదో కదా నానమ్మ కూడా మనతో వచ్చుంటే. నీకు నానమ్మ గురించి తెలుసు కదా, నేను ఎంత సర్ది చెప్పాను కానీ ఆవిడ ఒప్పుకుంటేనే కదా. పోడీలే, నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, మనం వీలైనంత త్వరగా ఆ ఊళ్ళో వాళ్ళతో బాగా కలిసిపోవాలి. నాకు తెలుసు. అలాగే మీరు స్వర కోసం మంచి కాలేజీ కూడా వెతకాలి కదా. దాని గురించి నేను నా కొలీగ్తో చెప్పుంచాను. మనం చేరుకోగానే స్వరాని మంచి కాలేజీలో అడ్మిషన్ చేయిస్తాడు. రామానుజ్ ఇంకా తన కుటుంబానికి అజాంగఢ్ చేరుకునేసరికి చీకటి పడిపోయింది. వాళ్ళు కారు నుండి దిగేసరికి వాళ్ళు చంద్రుడిని చూసి నమస్కారం పెట్టారు. అప్పుడే తన ఆఫీస్ కొలీగ్ అక్కడికి చేరుకున్నాడు. మీ ప్రయాణం ఎలా జరిగింది? బాగా జరిగింది, ఏదో కాస్త అలసటగా ఉంది. మీరు ఇప్పుడు కారు నుండి దిగగానే ఎవరికి నమస్కారం పెట్టారు? ఓ, అదే, అది మా కల్చర్లో చంద్రుడికి కూడా నమస్కారం చేస్తాం. ఎలా అయితే పొద్దుటే సూర్య భగవానుడికి చేస్తామో అలా. ఓ అలాగా, కానీ కాస్త వింతగా లేదా చంద్రుడికి నమస్కారం పెట్టడం? మా వైపు అందరూ చేస్తారు, అందుకే మాకు మాత్రం ఇది మామూలే. సరే వివేక్,
రేపు పొద్దుట ఒక పంతులు గారిని పిలిపించు. ముందుగా ఇంట్లో కులదేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. అలాగలాగే, దాని గురించి పంతులు గారికి ముందే చెప్పాను. ఆయన పొద్దుటే ఆరింటికే వచ్చేస్తారు. అప్పటిదాకా మీరంతా విశ్రాంతి తీసుకోండి. నేను భోజనం కూడా టేబుల్ మీద పెట్టించేశాను. థ్యాంక్ యూ వివేక్, మంచి పని చేశావు. వివేక్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రామానుజ్ తన కుటుంబంతో కలిసి ఆ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ప్రయాణం కారణంగా వాళ్ళకి బాగా ఆకలి వేసింది. అందుకే వాళ్ళు ఫ్రెష్ అవగానే తినగా భోజనానికి కూర్చున్నారు. అమ్మా దోశ లేదా? స్వరది నార్త్ ఇండియా తల్లి, ఇక్కడ డిన్నర్ కి దోశలు తర్రు. కానీ మనం తింటాం కదా. నువ్వు ప్రస్తుతానికి చపాతి కూర తినేసే, రేపు నేను నీకు దోశలు వేసి పెడతాను. సర్వకి ఇష్టం లేకపోయినా చపాతి కూర తినాల్సి వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు వారి వారి గదుల్లోకి వెళ్లి నిద్రపోయారు. మరుసటి రోజు పంతులు గారు వచ్చారు కులదేవత విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడానికి. అయ్యగారు, మీ ఇంట్లోనే కులదేవత విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలి కదా? అవును, మీరు లోపలికి రండి. పంతులు గారు పూజ గదిలో మంత్రాలు చదవడం మొదలు పెట్టారు. కులదేవత విగ్రహాన్ని తేండి, అలాగే ఒక గిన్నెలో పాలు కూడా తీసుకుని రండి. రామానుజ్ భార్య ఒక పాత్రలో పాలు తీసుకుని వచ్చింది. అలాగే రామానుజ్ ఒక ఎర్రటి గుడ్డలో చుట్టి ఉన్న కులదేవత విగ్రహాన్ని తీసుకొచ్చాడు. రామానుజ్ ఆ విగ్రహాన్ని పంతులకి ఇచ్చాడు. పంతులు ఆ విగ్రహానికి పాలతో అభిషేకం చేశాడు. ఇలాంటి విగ్రహాన్ని నేను మొదటిసారి చూశాను. ఇది ఏ దేవత విగ్రహం? ఇది రుద్రభైరవి విగ్రహం. రుద్రభైరవి మూర్తిని ఎక్కువగా మంత్రగాళ్ళు అఘోరీలు పూజిస్తారు కదా. లేదు లేదు పంతులు గారు, మా ఊర్లో అందరూ రుద్రభైరవిని పూజిస్తూ ఉంటారు. సర్లేండి, నేను ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాను. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. ఇక ఆయన దక్షిణ తీసుకుని బయలుదేరిపోయారు. రామానుజ్ పక్కింటి వాళ్ళకి గుడికి వచ్చినప్పుడు పంతులు గారు అతనికి ఇలా చెప్పాడు. జాగ్రత్తగా ఉండండి, మీ పక్కింట్లో వాడు మంత్రగాళ్ళ ఉన్నాడు. వాళ్ళు చాలా అమాయకుల్లా కనిపిస్తున్నారే. వీళ్ళు మంత్రగాళ్ళ? ఏమో మరి పంతులు గారు చెప్పారు మరి. అలా చూడు, వాళ్ళ డాబా మీద నిలబడి చంద్రుడు నమస్కారం పెడుతున్నారు. అయితే వీళ్ళు ఖచ్చితంగా మంత్రాలు తంత్రాలు వచ్చుంటాయి. ఊళ్ళో వాళ్ళు చెవులు కొరుక్కుంటూ ఉండేవారు. అలా ఒకరోజు అందరూ కలిసి ఒక సభ ఏర్పాటు చేసుకున్నారు. మనం ఇలాంటి మంత్రములు చేసే వాళ్ళనంతా ఈ వీధిలో ఉండనివ్వకూడదు. నాకు ఇది చాలా భయంగా ఉంటుంది. అయితే నేను విన్నది నిజమే. ఈ మంత్రాలు అని తెలిసిన వాళ్ళ పిల్లల్ని కూడా బలిస్తారట. నాకు ఆలోచిస్తేనే భయంగా ఉంటుంది బాబు. మనం వీళ్ళని ఇక్కడ నుండి తరిమేయాలి. వాళ్ళంతా ఒక గుంపుగా మారి అందరూ రామానుజుడికి చేరుకున్నారు. అక్కడ రామానుజు ఇంకా తన కుటుంబం కలిసి సంధ్యాహారతి ఇస్తున్నారు. ఏం జరిగింది? ఏమైనా సమస్య? మీరే మా సమస్య. మీరు మంత్రాలు తంత్రాలు చేస్తున్నారు. మేము మీలాంటి వాళ్ళని మా వీధిలో ఉండనేమో. మీరు ఈ వీధిని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. లేదు లేదు, మీ అందరికి ఏదో అపోహ కలిగినట్టుగా ఉంది. మేము అలాంటిది ఏమీ చెయ్యము. మరి ఈ విగ్రహం? ఇది మా కులదేవత రుద్రభైరవి విగ్రహం. ఈవిడ భూతాల దేవత కదా? అవును, కానీ ఈవిడ మా కులదేవత. ఊళ్ళో వాళ్ళంతా రామానుజన్ కుటుంబాన్ని కొట్టడానికి వచ్చేటప్పటికి పొరపాటున రామానుజ్ భార్య బయటకి దీపం నిప్పు అంటుకుపోయింది. కాపాడండి, కాపాడండి. రామానుజం కాపాడడానికి వచ్చాడు, కానీ హడావిడిలో రెండు దీపాలు కింద పడిపోయాయి. దాంతో బాగా నిప్పంటుకుంది. అందులో రామానుజ్ ఇంకా తన కుటుంబం కాలిపోయింది.
మమ్మల్ని కాపాడండి. ఆ కుటుంబం మొత్తం సహాయం కోసం అరుస్తూనే ఉన్నారు, కానీ ఎవరూ వారిని కాపాడలేదు. అందరూ తమ ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుండి పారిపోయారు. ఆ రోజు నుండి ప్రతి రాత్రి ఆ ఇంటి నుండి అరుపులు కేకలు వినిపిస్తూ ఉంటాయి. పొరుగింటి వాళ్ళకి రాత్రిపూట ఆ ఇంటి చుట్టుపక్కల తిరిగే ధైర్యమూ లేదు. ఇక ఆ ఇంటిని దెయ్యాల కుటుంబం ఉండే ఇల్లు అనే పేరుతో పిలవడం మొదలుపెట్టారు. ఇవాళ కూడా రామానుజన్ కుటుంబం రోజు ఆ నిప్పుల్లో కాలుతూనే ఉంటారు.